హలో ఎవరివన్ సో వన్స్ అగన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సీ సీజీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అనేది రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకేంటంటే ఒక చిన్న రిమైండర్ ఏంటా రిమైండర్ అంటే మన ఎస్ఎస్సీ సీజుఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది చాలా దగ్గరలో ఉంది సో మీరు ఏం చేయాలంటే వెంటనే మీరు ఎంతవరకు సీజల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసి మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయండి మీ ఆన్లైన్ ఫీజు అనేది పే చేసేయండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చూద్దాం నోటీస్లో కనుక మనం చూస్తే మనం ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జూన్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జూలై వరకు ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జూలై వరకు మనం ఏం చేయొచ్చు ఈ ఎగ్జామ్కి ఏంటంటే అప్లై అన్ని చేయొచ్చు అంటే దగ్గర దగ్గర మనం కనుక చూస్తే ఈ రోజు నుంచి మన దగ్గర టైం వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం ఉంది సార్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కదా మాకు ఇంకా టైం ఉంది కదా మేము అప్లై చేయొచ్చు కదా అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ వన్ వీక్లో అంటే సమ్వేర్ అరౌండ్ ట్వంటీ ఎయిత్ లేదా నైన్టీన్త్ నుంచి నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓకేనా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అప్లై చేయడానికి స్టార్ట్ చేస్తారు చాలామంది లా లేట్గా అప్లై చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే సర్వర్ పైన సర్వర్ పైన ఎక్కువ లోడ్ అనేది పడ్డం వల్ల సర్వర్ అనేది క్రాష్ అయిపోతూ ఉంటుంది రీసెంట్గా మనం అప్లై చేస్తున్నప్పుడు కూడా చాలా చాలామంది స్టూడెంట్స్ చెప్పారు సార్ సర్వర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వడం లేదు మధ్య మధ్యలో ఏంటంటే ఒకసారి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మళ్ళీ మనకు వెనక్కి రావడమో లేకపోతే కొన్నిసార్లు చూపించకపోవడమో ఇదంతా ఏంటంటే జరుగుతుంది సో మీరు ఏం చేయాలి ఎటువంటి టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే మీరు సీజల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలి అండ్ అప్లై చేసేది కూడా ఎక్కడ అప్లై చేయాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే పాత వెబ్సైట్లో అప్లై చే అప్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ అక్కడ మాకు లింక్ అనేది కనిపించడం లేదని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఏం చేయాలి అంటే ఏదైతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ యొక్క న్యూ వెబ్సైట్ అనేది ఉందో ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ సో మళ్ళీ చెప్తున్నాను ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ సో ఇందులో మీరేంటంటే ఒకవేళ ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది చేయకపోతే ఫస్ట్ టైం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేయాలి దాని తర్వాత మీరు మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో వెబ్సైట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ వెబ్సైట్లో మీరు ఏం చేయాలంటే అప్లై అనేది చేయాలి సో ఐ హోప్ దట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయినా వెంటనే సీజీఎల్కి అప్లై చేస్తారు అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్